ఒక ప్రళయం మది గదిలో రేగే అల్లరి ఆరాటం నిన్ను గెలిచే వరకు ఆగని పోరాటం ఓ ప్రియతమా నా ప్రాణమా ఈ పేరుతో నిన్ను పిలువను లెటర్ తెచ్చావా రాత్రంతా రాస్తాను ఇక్కడి అరిస్తే ఆ కొండ మీదకి వినిపిస్తుందా చెప్పలేను డౌట్ ఎందుకు నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళారు నేను ఇక్కడే ఉండి వినిపిస్తుందో లేదో చూస్తా ఈ బాక్స్ లో చిన్నప్పుడు నేను స్కూల్ కన్నం తీసుకెళ్ళేదాన్ని లెటర్ ఇవ్వు ఏంటిది సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే రోజున ఇదే టైంకి మనం ఇక్కడే కలుసుకుందాం ఇప్పుడు మన లెటర్స్ లో ఏముందో అప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు అప్పుడు మన మనసులోని ఫీలింగ్స్ ఒకటే అయితే అప్పుడు మనం మన ఇద్దరి జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం అంటే సంవత్సరం వరకు మనం కలవట్లేదా నో నేను ఒప్పుకోను సంవత్సరం ఎడబాటునే భరించలేని వాడివి ఇక జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఏం తీసుకుంటావు ట్రైన్లో నువ్వు బయలుదేరు నేను నెక్స్ట్ ట్రైన్లో వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం రేపటి నుంచి ఎలాగో కలవం కదా రోజు కలిసే మనం రేపటి నుంచి ఒక్కసారిగా కలవటం మానేయలేకపోవచ్చు అందుకే అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవటం మంచిది See you 1 year later.
అలా విడిపోయిన మేము మళ్ళీ ఇంతవరకు కలవలేదు. ఈ సంవత్సరం రోజుల్ని నేను వృధా చేయలేదు. గతంలో నిర్లక్ష్యం చేసిన చదువుని పూర్తి చేశాను. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యానన్న మా అమ్మ నాన్నలు నన్ను ఒక మనిషిగా గుర్తించారన్న దానికి కారణం తనే. ఇక తను రాదేమో, అసలు తన మనసులో ఏముందో ముందు నేను తెలుసుకుంటే మంచిది. చెర్రీ, ఎలా ఉన్నావు? మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఉత్త ఫ్రెండ్షిప్ అని అన్ను, అలాగని లవ్ అని కూడా అనలేను. నీకున్న అనుమానం నేను ప్రేమిస్తున్నానా లేదా అని, నా అనుమానం నిన్ను ప్రేమించగలనా లేదా అని. మొదట్లో నువ్వు నన్ను తిరస్కరించిన ఆ తర్వాత నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు, కానీ ఏం చేయలేను. ఎందుకంటే నేను నీకంటే ముందు ఒక అబ్బాయిని ప్రేమించాను. మా ఇద్దరి పరిచయం కూడా మన ఇద్దరి పరిచయంలాగే అదే రైల్వే స్టేషన్లో జరిగింది. నీలో ఉన్న తనని చూసుకోవడం కోసమే నీతో ఫ్రెండ్షిప్ చేశాను, నీకోసం రోజు తిరిగాను. అది తప్పని నాకు తెలుసు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కలిసిన రోజే అతను చనిపోయిన రోజు. తను చనిపోవటం నేను ఊహించిన సంఘటన తట్టుకోలేకపోయాను. రోజుల తరబడి ఒంటరిగా ఏడ్చాను. ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి పూజించడం మానేశాను. అతనిలో ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి, ఒక్క మందు తాగడం తప్ప. నాకు మందన్న మందు తాగేవాళ్ళన్న ఎలర్జీ అని తెలిసి అది మానేశాడు. తను మానేసిన మందుని, తను లేడనే బాధను మర్చిపోయేందుకు నేను తాగాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు తాగినా వామిటింగ్సే. చెప్పాను కదా నాకు మందంటే ఎలర్జీ అని. తను నా కోసం ఏం చేయమన్నా చేసేవాడు, అచ్చం నీలాగే. మేమిద్దరం రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం, భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళం. కానీ భవిష్యత్తు ఇంత దుర్భరంగా మారుతుందని ఊహించలేదు. వాళ్ళమ్మ కూడా నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను తన కోడలుగానే చూసుకుంటారు. కొడుకు పోయిన బాధ నుండి ఆమె త్వరగానే కోలుకున్నారు. నేను కూడా కోలుకోవాలని తన కోరిక. నా జీవితం ఏమైపోతుందనే భయంతో నాకు వాళ్ళ బంధువుల అబ్బాయిని మాట్లాడి పెళ్లి కూడా చేస్తానన్నారు. ఆ రోజు ఈ చెట్టు కిందకు వచ్చి నన్ను నీ జ్ఞాపకాలలో వదిలేయమని చనిపోయిన తన్ని ప్రార్థించాను. అదే రోజు రైల్వే స్టేషన్లో నిన్ను కలిశాను. నిన్ను చూడగానే తనని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. తనే మన ఇద్దరిని కలిపాడేమోనని నాకు అప్పుడప్పుడు అనిపించేది. నిన్ను చాలాసార్లు నేనే వచ్చి కలిసేదాన్ని. నిజం చెప్పాలంటే తన కోసం కూడా నేను అన్నిసార్లు తిరగలేదు. ఒకవేళ పైనుంచి నన్ను తను గమనిస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాడేమోనని నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు చెప్పు, నేను అతన్ని అంత ఈజీగా మర్చిపోగలనా? మర్చిపోయి నిన్ను ప్రేమించగలనా? మన లెటర్స్ ఇక్కడ పెట్టిన రోజే నా బాధంతా నీకు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేక నిన్ను కొండ మీదకి పంపి నేను ఒంటరిగా ఏడ్చాను. I'm sorry. నేను చాలా బాధ పెట్టాను. I'm sorry. I'm sorry. I'm very sorry. నేను నా ప్రేమ నుంచి బయటపడలేక ఎలా ఇబ్బంది పడుతున్నానో, నన్ను ప్రేమ